హలో నమస్తే వెల్కమ్ టు మీ కోసం కందగడ్డతో ఏది చేసినా కూడా చాలా బాగుంటుందండి కందగడ్డతో ఫిష్ కర్రీ ఎలా చేసుకుంటామో అలా చేయొచ్చు ఫిష్ ఫ్రై చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో కందగడ్డతో కూడా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు స్వప్న రాగానే కందగడ్డ గురించి ఎందుకు మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఈరోజు మనకు వచ్చిన లెటర్లో కందగడ్డతో కూర చేసి పెట్టమని చెప్పి ఒక లెటర్ వచ్చిందండి అది అఖిల గారు రాశారు హైదరాబాద్ నుండి ఏమంటున్నారు అంటే అఖిల గారు హాయ్ స్వప్న గారు నేను అఖిల హైదరాబాద్ జీడిమట్ల నుండి రాస్తున్నాను హలో అఖిల గారు ఎలా ఉన్నారు మా అన్నయ్య కిషోర్ కోసం ఏదైనా మంచి మసాలా కూర చేయాలని అనుకుంటున్నాను నాకు వంటలు చేయడం పెద్దగా రాదు కానీ ఎందుకో వాడి కోసం మంచి కూర ఏదైనా చేసి పెట్టాలి అనిపిస్తుంది ఎప్పుడూ చేసేలాగా రెగ్యులర్గా కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేసి పెట్టండి మీరు నా కోసం డిఫరెంట్గా కందగడ్డ కూర చేసి పెడితే మా అన్నయ్యకి చేసి పెడతాను అంటున్నారు అఖిల గారు తప్పకుండా అఖిల గారు కానీ ఎందుకు కందగడ్డనే అన్నయ్య కోసం వండుదాం అనుకుంటున్నారు చాలా కూరగాయలు ఉన్నాయి కదా ముఖ్యంగా కందగడ్డ కోసమే ఎందుకు అడిగారు అది కూడా చెప్తే చాలా బాగుండేది కందగడ్డతో మీరు కూర అడిగారు కదా కందగడ్డతో కూర చాలా బాగుంటుంది జొన్న రొట్టెతో చపాతీతో రైస్తో తీసుకున్నా కూడా బాగుంటుంది మరి ఇప్పుడు అఖిల గారి కోసం మనం కందగడ్డతో కూర చేద్దాం కందగడ్డ కూర చేసుకోవడానికి కందగడ్డని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి పైనున్న తొక్క తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని చింతపండు పులుసుతో ఉడకబెడితే కూర చాలా టేస్టీగా ఉంటుంది అయితే కందగడ్డని ఉడకబెట్టుకోవడానికి ఈ ప్యాన్లో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు చింతపండు పులుసు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కందగడ్డ ముక్కలు వేసుకోవాలి చింతపండు పులుసులో కందగడ్డని ఉడకబెట్టడం వల్ల సహజంగానే కందగడ్డ ఇంకా చామదుంప ఉంటాయి కదండి అవి తినడం వల్ల నాలుగు కొంచెం దురదగా అనిపిస్తుంది ఇలా ముందుగానే పులుసులో ఉడకబెడితే కనుక అలాంటి దురదేం రాదు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుందాం పులుసు చాలా చిక్కగా ఉంది కదా కొంచెం నీళ్ళు వేసుకుందాం కొన్ని నీళ్ళు అలాగే కాస్తంత ఉప్పు కూడా కందగడ్డ అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి కందగడ్డ మనం రెగ్యులర్గా చామదుంప బంగాళదుంప దుంపలకు సంబంధించింది ఇది కూడా భూమిలో వస్తుంది ఒకసారి కలిపేసి బాగా ఉడకబెట్టుకోవాలి కందగడ్డతో పులుసు చేసినా బాగుంటుంది ఫ్రై చేసినా బాగుంటుంది ఇలా కూర చేసినా బాగుంటుంది ఇప్పుడు మనం చేసే కూరలో నేను టమాటాలు వేయట్లేదు టమాటాలు కూడా బాగా వేసుకొని కందగడ్డని కూర చేస్తారు అది జొన్న రొట్టెలకి చపాతీలకి బాగుంటుంది గిన్నెలో కందగడ్డ చింతపండు పులుసు ఉప్పు వేసి ఇది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మళ్ళీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి ఈ స్టవ్ పైన కందగడ్డ కూరలో వేసుకోవడానికి మనం మసాలా తయారు చేసుకోవాలని చెప్పాను కదా ఆ మసాలాకి కావాల్సిన పదార్థాలన్నీ మీకు ఒక్కసారి చూపిస్తా మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతాయి కందగడ్డ కూర మసాలా చేసుకోవడానికి మనకి మిరియాలు ధనియాలు శనగపప్పు మెంతులు ఎండుమిరపకాయలు అలాగే మినప్పప్పు ఇవన్నిటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేస్తే కూడా బాగుంటుంది సో పాన్ వేడిగా అయింది కదా ఇందులో ఫస్ట్ ధనియాలు ఇలా మసాలా కూరలు చేసేటప్పుడు మసాలాలు అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా ఫ్రై చేసుకొని వేసుకుంటే ఫ్రెష్గా ఉన్న ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మళ్ళీ కొంచెం వేస్తే సరిపోతుంది ముందుగానే మనం డబ్బాలో చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది ఇంకా ఎక్కువ వాడాల్సి ఉంటుంది సో ఇప్పుడు కొంచెం ధనియాలు వేయించుకోవాలి ధనియాలు వేగుతున్నప్పుడే ఇందులో శనగపప్పు ఇంకా మినప్పప్పు కొంచెం తొందరగా వేగాలి అంటే ఇందులో కొంచెం నూనె వేసి కూడా వేయించుకోవచ్చు
శనగపప్పు అలాగే మినపప్పు ఒక స్పూన్ స్పూన్ చిన్న స్పూన్ సరిపోతాయి. అలాగే ఇందులో కొన్ని మెంతులు, కొన్ని మిరియాలు, ఇంకా ఎండుమిరపకాయలు. పప్పులు చక్కగా వేగాయి కదా, మిక్సీ జార్ రెడీగా పెట్టుకుందాం. పప్పులు మంచి కలర్ రావాలి, మీకు కనిపిస్తుంది కదా మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి. అలాగే ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగాయి. ఇలా ఈ పప్పులన్నీ వేగిన తర్వాత ఒక్కసారి మంట చిన్నగా చేసుకుని దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. వేడి వేడిగా పట్టామనుకోండి సరిగ్గా పౌడర్ అవ్వదు, కొంచెం చల్లగా అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇందులో కొద్దిగా పులుసులో కూడా మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి మసాలాలో కొంచెం ఉప్పు తక్కువగా వేసుకోవాలి. చింతపండు పులుసులో ముక్కలు ఉడుకుతూ ఉన్నాయి కదా, కందగడ్డ ముక్కలు, ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి. అఖిల గారు మీకు వంటలు చేయడం సరిగా రాదని చెప్పారు కదా, ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. కొద్దిగా కారం, మరీ ఎక్కువ కారం అవసరం లేదు, ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు ఇంకా మిరియాలు మసాలాలో కూడా వాడుతున్నాం కాబట్టి ఇందులో ఎక్కువ కారం వేసుకోకూడదు. ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇది ఉడకడానికి అట్లీస్ట్ ఒక 15-20 నిమిషాలు పడుతుంది. మరి ఈలోపు మసాలాలన్నీ మనం ఫ్రై చేసి వేసుకున్నాం కదా మిక్సీ జార్లో, ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకుంటా. మసాలాలు పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుము. ముందే పచ్చి కొబ్బరి తురుము వేసామనుకోండి పప్పులన్నీ సరిగా నలగవు, అందుకని పచ్చి కొబ్బరి తురుము తర్వాత వేసుకుందాం. ఇందులో కొంచెం నీళ్లు వేసుకోవాలి. దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి అయితే కందగడ్డ మరీ మెత్తగా సాఫ్ట్గా ఉడికితే బాగుండదండి, కొంచెం గట్టిగా తినడానికి ఈజీగా ఉండేలాగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న కందగడ్డలో మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇందులో అన్ని మసాలాలు వేసాం కదా, శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి తురుము, ఇవన్నీ వేసి ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. కొంచెం నీళ్లు పడతాయి. పేస్ట్ చేయకుండా చక్కగా నీళ్లు పోసుకొని మసాలా అంతా కూరలో వేసి కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ చిన్న మంటలో ఇంకొక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. కూర ఉడుకుతున్న ప్యాన్ని నేను చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇక్కడ స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాం, ప్యాన్ వేడైంది. ఇప్పుడు మనం తాలింపు చేసుకోవాలి. తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి ఇక్కడ పెడతాను చూడండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం బెల్లం కావాలి. మనం పులుసు వేసుకున్నాం కదా, పులుసుతో ఎప్పుడు కొంచెం బెల్లం వేస్తే బాగుంటుంది. అలాగే కరివేపాకు, ఆవాలు, పసుపు. ఫస్ట్ వేడెక్కిన ప్యాన్లో నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం తాలింపుకు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు.
అలాగే ఇందులో అఖిల గారు కరివేపాకు, వేపుల్లో పులుసుల్లో ఎక్కువగా కరివేపాకు వేసుకుంటూ ఉండండి. కరివేపాకుని మనం తీసి పక్కన పెడతాం, అట్లీస్ట్ అందులో ఉన్న ఆ ఫ్లేవర్, అందులో ఉండే ఆ విటమిన్స్ అన్నీ కూర కన్నా పట్టుకుంటాయి. ఎక్కువగా కరివేపాకు తినడం చాలా మంచిది. ఉల్లిపాయలు నూనెలో చక్కగా వేగాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. కానీ అఖిల చాలా జాగ్రత్త, మనం ఉప్పు 2-3 సార్లు వాడుతున్నాం కాబట్టి ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. కొంచెం తక్కువైనా కూడా మళ్ళీ వేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేసామనుకోండి కష్టం. ఇందులో కొంచెం సరిపోతుంది. పులుసులో వేసుకున్నాం కదా, పులుసులో వేసుకున్నాం, అలాగే మసాలా పట్టేటప్పుడు మిక్సీ జార్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం లైట్గా కలర్ వచ్చే వరకు వేగితే సరిపోతుంది. అలాగే ఇందులో పసుపు, తాలింపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మూత తీద్దాం మనం. ఒకసారి కూరని స్పూన్తో కలుపుకొని, ఆహా మంచి ఘుమఘుమ వాసన. ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న తాలింపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా బెల్లం. ఇంట్లో నేను అప్పుడప్పుడు ఈ కూర చేస్తూ ఉంటానండి, చపాతీ చేస్తాను లేదా పూరీ చేస్తాను. పిల్లలైతే ఇష్టంగా తింటారు, బాగుంటుంది. పొద్దునకు చేస్తే సాయంత్రంకి కూడా ఇదే కూర మనం పిల్లలకి ఇచ్చేయచ్చు. మొత్తం బాగా కలిపేసుకుంటే అఖిల గారు అడిగిన కందగడ్డ కూర రెడీ అయిపోయింది. పూరీ చేయండి ఈసారి, అన్నయ్య వచ్చినప్పుడు ఇలా కందగడ్డ కూర చేసి పూరీ చేసి ఇచ్చారనుకోండి, అద్భుతంగా ఉంటుంది. మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని బౌల్లోకి తీసుకున్నాం. అఖిల గారు పేరు చెప్పుకొని లంచ్లో నేను చక్కగా చపాతీ అన్నా లేదా పూరి అన్నా చేసుకొని ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా చూసారు కదండి, కూర చాలా బాగుంది కదా. మళ్ళీ ఒక్కసారి తయారీ విధానం చూడాలనిపిస్తుంది కదా, మరి ఆలస్యం ఎందుకు, చిన్న రికాప్ చేసేయండి. కందగడ్డ కూర తయారీ విధానం, ముందుగా ఒక ప్యాన్లో చింతపండు పులుసు, కందగడ్డ ముక్కలు, నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టి కొంచెం ఉడికిన తర్వాత అందులో కారం వేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ వేడెక్కాక అందులో ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, మిరియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఆ పౌడర్లో పచ్చి కొబ్బరి తురుము వేసి నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఉడుకుతున్న కందగడ్డలో మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ వేడెక్కాక అందులో నూనె పోసి వేడైన తర్వాత అందులో ఆవాలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి తాలింపు చేసుకుని ఉడుకుతున్న కందగడ్డ కూరలో వేసి అలాగే కొంచెం బెల్లం వేసి కలుపుకుంటే కందగడ్డ కూర రెడీ అవుతుంది. మరి చూసారు కదండి, అఖిల గారి కోసం మనం చేసిన కందగడ్డ కూర చాలా బాగుంటుంది. కందగడ్డ కూర చేసుకున్నప్పుడు చపాతి, జొన్న రొట్ట లేదా పూరి ఏదో ఒకటి చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మరొక్కసారి ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దాం. ఈ లెటర్ మనకి కొచ్చి నుండి వచ్చిందండి, సోనాక్షి గారు రాశారు. అంత దూరం నుండి మనకి లెటర్ రాసినందుకు సోనాక్షి గారు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మా షోని చూస్తూ ఉండండి. హాయ్ స్వప్న, ఎలా ఉన్నారు? నేను సోనాక్షి. నేను చాలా బాగున్నాను సోనాక్షి, మీరు ఎలా ఉన్నారు? నాకు మీ షో అంటే చాలా ఇష్టం, రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. ఈ మధ్య నాకు వైరల్ ఫీవర్ వచ్చి ఒంట్లో అస్సలు బాగుండట్లేదు. ఏది తినాలన్నా నోటికి రుచిగా ఉండడం లేదు. నాకు గార్లిక్ అన్న, చిల్లీ అన్న ఆ ఫ్లేవర్స్ చాలా ఇష్టం. అలాగే నూడిల్స్ కూడా చాలా ఇష్టం. చిల్లీ గార్లిక్ నూడిల్స్ చేసి పెడితే ఇంట్లో ట్రై చేస్తాను, తినాలనిపిస్తుందేమో చూద్దాం అంటున్నారు సోనాక్షి గారు కొచ్చి నుండి. తప్పకుండా సోనాక్షి గారు, మీకోసం చిల్లీ గార్లిక్ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు అన్నది నిజమే అండి, ఈ మధ్య అందరికీ జ్వరాలు ఎక్కువైపోయాయి, వైరల్ ఫీవర్ బాగా నడుస్తూ ఉంది కదా. ఒకసారి వైరల్ ఫీవర్ వచ్చిపోయిన తర్వాత
పది 15 రోజులు నోటికి రుచిగా ఉండదు. ఏదైనా సరే తినాలనిపిస్తుంది, కొంచెం తినగానే ఆ టేస్ట్ సరిగా ఉండకుండా ఫుడ్ సరిగా తీసుకోలేకపోతున్నాం. మీరు అడిగింది చాలా మంచి కాంబినేషన్ అండి, గార్లిక్ ఇంకా చిల్లీ. ఇవి కొంచెం నోటికి టేస్టీగా ఉంటాయి, అలాగే తినాలి అని కూడా అనిపిస్తుంది. గార్లిక్ ఫ్లేవర్ బాగుంటుంది, కొంచెం చిల్లీస్ పచ్చిమిర్చిస్ వేసామనుకోండి ఆ కొంచెం కారం కారంగా ఏదో నోటికి అలా తినాలనిపిస్తుంది. సో మీరు అడిగినట్టుగా నూడిల్స్ వేసి చిల్లీ గార్లిక్ నూడిల్స్ నేను చేసి చూపిస్తాను, ట్రై చేయండి. తొందరలోనే మీ హెల్త్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిల్లీ గార్లిక్ నూడిల్స్ చేసుకోవడానికి మనం ఫస్ట్ నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను తీసుకుంది ఇన్స్టెంట్ నూడిల్స్ కాదండి, మనం బాయిల్ చేసుకోవాలి. ఒక 5-10 నిమిషాలు పడుతుంది బాయిల్ అవ్వడానికి. మనం పొయ్యి మీద బాండిలో నీళ్లు వేసుకున్నాం, అలాగే నూడిల్స్ కూడా నేను రెడీగా పెట్టుకున్నాను. ముందుగానే క్యాప్సికం ఇంకా గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గ్రీన్ కలర్ క్యాప్సికం ఒక్కటి కట్ చేసుకోలేదు, నీళ్లు వేడయ్యే లోపల ఇది కూడా కట్ చేసేసుకుందాం. ఇలా సోనాక్షి గారు లాగా ఎవరికైనా హెల్త్ బాగాలేదు, కొంచెం జ్వరంగా ఉంది, తగ్గింది, నోటికి రుచిగా లేదు అనుకుంటే కనుక కొంచెం వెల్లుల్లి ఉంటుంది కదండి, వెల్లుల్లిని కొంచెం దంచేసి అందులో ఉప్పు కారం వేసి రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే నోటికి రుచిగా ఉంటుంది. అలాగే ఆల్బుకార్ అని మనకి దొరుకుతాయి, డ్రైగా ఉండే ఆల్బుకార్స్ ఉంటాయి కదా, అవి కూడా రోజు ఒకటి రెండు తింటూ ఉంటే నోటికి రుచి వస్తుంది, ముఖ్యంగా జ్వరం వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి. ఇప్పుడు క్యాప్సికమ్ని కూడా ఇలా మూడు రకాల క్యాప్సికం వేసామనుకోండి, నూడిల్స్లో చూడడానికి బాగుంటుంది. ఇంకా ఎప్పుడైనా సరే నూడిల్స్తో క్యాప్సికం కాంబినేషన్ బాగుంటుంది. అలాగే మనం చేస్తుంది చిల్లీ గార్లిక్ నూడిల్స్ కదా, వెల్లుల్లిని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఎక్కువ రెబ్బలు వేసుకుంటే వెల్లుల్లి బాగుంటుంది. అలాగే ఇందులోకి మనకి కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, అలాగే కాస్త సోయా సాస్, ఇంకా వెనిగర్ కావాలి, మిరియాల పొడి కూడా కావాలి. అలాగే నీళ్లు వేడవుతూ ఉన్నాయి కదా, ఇందులో కొద్దిగా ఉప్పు ఇంకా నూనె. నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి కొంచెం ఇలా నూనె వేస్తే విడివిడిగా వస్తాయన్నమాట. నీళ్లు మటికి బాగా మరగాలి, మరిగిన తర్వాత ఇందులో మనం నూడిల్స్ వేసుకోవాలి. సోనాక్షి గారు ఇలా నీళ్లు చక్కగా మరగాలి, బాగా మరగాలి. ఇప్పుడు ఇందులో నూడిల్స్ బౌల్ రెడీగా పెట్టుకుందాం. అన్నీ ఒకసారి కట్ చేసి పెట్టుకోవడమే కొంచెం టైం పడుతుంది. ఒకసారి నూడిల్స్ బాయిల్ అయిపోయాయి అనుకోండి చాలా తొందరగా అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. నూడిల్స్ బాయిల్ అయ్యాయి చూడండి చక్కగా. ఇప్పుడు వీటిని మనం బౌల్లోకి తీసుకుందాం. బాండిని పక్కకు తీసుకొని మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకొని నూడిల్స్ కొంచెం చల్లగా అవ్వాలి. ఫస్ట్ మనకి వెల్లుల్లి ఇంకా అలాగే పచ్చిమిర్చి, మనం చేస్తున్నాం చిల్లీ గార్లిక్ నూడిల్స్ కాబట్టి ఇవి రెండు ఫస్ట్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేవరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ అవుతేనే వెల్లుల్లిలో ఉన్న ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి.
పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో పొడుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే ఉప్పు, నూడిల్స్లో వేసుకునే ఆనియన్స్, బెల్ పెప్పర్స్, అదే క్యాప్సికమ్, ఇవన్నీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చాగా వేగితే సరిపోతుంది. రెడ్ కలర్ క్యాప్సికమ్, యెల్లో కలర్ క్యాప్సికమ్, అలాగే గ్రీన్ కలర్ క్యాప్సికమ్. వెజిటేబుల్స్ ఎంత వేసుకుంటున్నామో అంతే నూడిల్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నూడిల్స్, అలాగే పైన కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, అలాగే కొంచెం సోయా సాస్, వెనిగర్, ఇంకా మిరియాల పొడి. అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. నూడిల్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా వెడల్పు ప్యాన్లో చేసుకుంటే మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బౌల్ తెచ్చుకుందాం. నూడిల్స్ ఎప్పుడు ఇలా ఎంత పొడుగా ఉంటే అంత బాగుంటుంది. చాలామంది బాయిల్ చేసేటప్పుడు విరగొట్టి వేస్తారు, అలా వేయకూడదు. ఇలా డైరెక్ట్గా వేస్తేనే నూడిల్స్ చూడడానికి బాగుంటుంది. వావ్, ఇలా నూడిల్స్ బౌల్లో వేసుకున్న తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర అయినా సరే లేదా స్ప్రింగ్ ఆనియన్స్తో అయినా సరే గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. సోనాక్షి గారు, మీరు అడిగిన చిల్లీ గార్లిక్ నూడిల్స్ చాలా టేస్టీగా రెడీ అయిపోయాయండి. తయారీ విధానం మరొకసారి చూడండి. చిల్లీ గార్లిక్ నూడిల్స్ తయారీ విధానం, ముందుగా ఒక బాండీలో నీళ్లు, ఉప్పు, నూనె వేసి బాగా మరిగించుకున్న తర్వాత అందులో నూడిల్స్ వేసి ఉడికించుకొని బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నూనె వేడెక్కాక అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, రెడ్, యెల్లో, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, మిరియాల పొడి వేసి కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిల్లీ గార్లిక్ నూడిల్స్ తయారవుతాయి. సోనాక్షి గారు, మీరు హ్యాపీయా? మీరు అడిగిన చిల్లీ గార్లిక్ నూడిల్స్ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపించాను కదండి, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరి ఒక్కసారి ఇక్కడ ఉన్న సందడంతా క్లీన్ చేసుకొని ముందుగా మనం అఖిల గారి కోసం చేసిన కందగడ్డ కూర కూడా తెచ్చేసుకుందాం. చూడండి, వంట చేయడం ఎంత ఈజీయో, వంట ఇష్టంగా చేస్తే ఎప్పుడు బాగుంటుందండి. మీకు కూడా ఇలాంటి వంటకాలు ఏమైనా కావాలి అంటే, నన్ను అడగాలి అంటే నాకు ఉత్తరం రాయండి లేదా మెయిల్ అయినా చేయండి. మరి చూసారు కదండి, మీకు కూడా ఇలాంటి వంటకాలు కావాలంటే ఉత్తరాలు రాస్తారు కదా. మళ్ళీ సరికొత్త వంటకాలతో సరికొత్త ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.